మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము సిపిఐ నాయకత్వం సమిష్టిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉస్మానాబాద్ నియోజకవర్గంలో గతంలో ఇందిర్తి ఉన్నప్పుడు చాడా వెంకరెడ్డి గారు 2009లో ప్రవీణ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు అభివృద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మానాబాద్ నిర్లక్ష్యానికి గురైంది. సెంటిమెంట్కేమో ఉస్మానాబాద్ అంటూ ఉన్నారు, డెవలప్మెంట్కేమో సిద్దిపేట గజ్వేల్ తీసుకుంటా ఉన్నారు. మేము రాజకీయ ఆరోపణలు చేయడం లేదు, ప్రత్యక్షంగా ప్రజల ముందు కనబడతా ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంకి వచ్చి వరద కాలువ నిర్మాణం గురించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫౌండేషన్ వేసినప్పుడు చాడా వెంకరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు, తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వీలైనంత పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ హుస్నాబాద్ వచ్చి గుర్చేసుకొని కడతా ఎవడడ్డం వస్తాడో తెలంగాణ అన్నాడు. మేము ఎవరో అడ్డరు వాళ్ళు ఇక్కడ వాళ్ళు, మా సర్పంచ్ కూడా ఉన్నాడు ఆ గ్రామ. ఏ సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ కట్టడం వల్ల మేము ప్రాజెక్ట్ కట్టాలి, రైతులకు నీళ్ళు అందాలనేటోళ్ళం. సో 10 సంవత్సరాల తర్వాత కాలేదు ప్రాజెక్టు. నిర్వాసితుల పట్ల శాసనసభ్యులు వివరించిన తీరు మొత్తం యావత్ రాష్ట్రం దిగ్బాధి చెందింది. అర్ధరాత్రి మహిళల మీద దాడి చేయడం కానీ వారి పట్ల దురుసుగా వివరించిన తీరు శాసనసభ్యునిగా పనికిరాదు. ప్రాజెక్టు ఏమైందని మళ్ళీ 10 సంవత్సరాల వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడేసిన కొంగలు అక్కడనే ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తా ఉన్నారు, తొందరలో మేము మూడోసారి గెలిపిస్తే ప్రాజెక్టు కడతాం అన్నాడు. ఎందుకు అంత ప్రాజెక్టు గురించి ప్రాధాన్యతగా మాట్లాడతామని అంటే ఈ ఏరియా మొత్తానికి ప్రాజెక్టు ఒక జీవధార. ఈ దేశానికి రైతన్న వెన్నెముక అయితే ఈ ప్రాంతానికి గౌరవేలు గంటిపెళ్లి ఒక వెన్నెముక లాంటిది. అటువంటి ప్రాజెక్టునే కట్టినప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అసమర్థుడిగా ఈ నియోజకవర్గ సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదు. ఈరోజు